నువ్వు ఒకరిని స్నేహితుడు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అతను ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలాంటి వేషధారణలో ఉంటాడు, ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా సర్వసాధారణము. మనం వారితో స్నేహం చేయాలనుకుంటున్నాము, స్నేహహస్తం చాపాలి అనుకుంటున్నాము, మీతో సమానమైన అర్హత మాకు వచ్చింది అని మనం వారితో చెప్పాలి అనుకుంటున్నామంటే మొదటగా మనం వారి మీద ఉన్న భయం వదిలివేయాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ని కూడా మనం నేర్చుకుందాం. మాస్టర్స్ 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంటారు. దోజ్ ఆర్ మై పీపుల్ అంటారు. మహామహా సౌందర్యవంతులు అంటారు వారిని రామ్తా. సౌందర్యం అనేది అంతరానికి సంబంధించింది, అందం అనేది బాహ్యానికి సంబంధించింది. సౌందర్యం అంటే అంతరంగికమైనది, ఆధ్యాత్మికమైనది సౌందర్యం అంటే. ప్లస్ రెక్కలు కలిగి ఉంటారు వారు, దే ఆర్ వింగ్స్ గాడ్స్. మనకి మన ఋషీశ్వరులు యోగీశ్వరులు తమ యొక్క దివ్య దృష్టితో ధ్యానంలో కూర్చొని థాడే ద్వారా చూశారు వారిని, తాడే ద్వారా చూశారు, వాళ్ళని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే రెక్కలు కలిగిన దేవతలుగా పురాణాలలో వాళ్ళని వర్ణించారు కూడా, గంధర్వులుగా వాళ్ళని వర్ణించారు కూడా. వారు మనలాగా ఆహారం మీద ఆధారపడి జీవించరు, వాళ్ళు ప్రాణ మీద ఆధారపడి జీవిస్తారు అంటారు. వారు సత్యాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు, వేరే ఎలాంటి ఆహారాన్ని స్వీకరించరు. వాళ్ళు దివ్యమైన కాంతితో వెలుగుతూ ఉంటారు వారు. అది కేవలం కాంతి మాత్రమే కాదు, విద్యుదయస్కాంతం యొక్క మేళవింపు. నిత్య ప్రకాశంగా ఉంటారు, అద్భుతమైన జ్ఞానంతో ఉంటారు. వైజ్ఞానిక ప్రకారంగా ఎంతో అద్భుతమైనటువంటి వాటిని సృష్టించగలటువంటి శిల్పులు వారు. వాళ్ళు కాలానికి కూడా అతీతులుగా ఉంటారు. వారి గ్రహాంతర నౌక 10,000 సూర్యుల తాలూకు వెలుగును కలిగి ఉంటుంది, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ప్లస్ దాంట్లో ఇంకా ఎంత మోడ్రన్ టెక్నాలజీ అంటే, ఇప్పటి మన శాస్త్రజ్ఞులు కనీసం ఊహకు కూడా ఊహించలేనటువంటి మోడ్రన్ టెక్నాలజీ ఆ గ్రహాంతర నౌకలో ఉంటుంది. తమ యొక్క గ్రహాంతర నౌకని కూడా మనకి కనబడకుండా చేయగలిగే టెక్నాలజీ కూడా ఉంటుంది. ఎలా చేయగలరు అనుకుంటున్నారా? చాలా సింపుల్. మన కన్ను 24x7 24 ఫ్రేమ్స్ యొక్క ప్రకంపన వేగాలతో ప్రకంపిస్తున్న వస్తువునే చూడగలదు కదా. అంతకంటే ఎక్కువ ప్రకంపన వేగంతో తిరుగుతున్నప్పుడు మన కంటికి దాన్ని చూసే సామర్థ్యం కూడా ఉండదు.